హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నాటు నాటు విలేజ్ కుకింగ్ ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కానీ కంటిచూపు మెరుగవ్వాలన్నా జుట్టు ఒత్తుగా పెరగాలన్నా ఈ రెసిపీ ట్రై చేయాల్సిందే పిల్లల లంచ్ బాక్స్లో రోజు ఒకే రకంగా వండి పెట్టినా వాళ్ళు ఇష్టంగా తినరు కాబట్టి ఇలా కలర్ఫుల్గా ట్రై చేస్తే ఖచ్చితంగా తింటారు ఈరోజు రెసిపీ కరివేపాకు రైస్ దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు పిడికిడల కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకును బాగా కడిగి మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక అరకప్పు పల్లీలు వేసి ఈ పల్లీలను ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి మూడు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చిని కూడా వేసి పచ్చిమిర్చి కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి పచ్చిమిర్చి ఈ విధంగా కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఇంగువ పావు టీ స్పూన్ పసుపు మిక్సీ పట్టుకున్నటువంటి కరివేపాకు పేస్ట్ కూడా వేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి తగ్గ ఉప్పు వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మూడు నిమిషాల పాటు వేగనివ్వాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీళ్లు ఉన్నాయి కాబట్టి ఈ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు మరో నిమిషం పాటు వేయించుకోవాలి ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నటువంటి అన్నాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి నేను ఉడికించి పెట్టుకున్నటువంటి బ్రౌన్ రైస్ని వాడుతున్నాను మీరు నార్మల్ రైస్ కూడా వాడుకోవచ్చు ఇప్పుడు కరివేపాకు పేస్ట్ మొత్తం అన్నంలో కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ రెడీ ఇంత కలర్ఫుల్గా ఉన్న ఈ రైస్ని పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టిస్తే వదలకుండా మొత్తం తినేస్తారు మరిన్ని కలర్ఫుల్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్